విశాఖ స్టీల్ ప్లాంట్పై ఒకవైపు కార్మికులు తమ ఆందోళనలు ఉధృతం చేస్తుంటే మరోవైపు రాజకీయ రగడాలమ్ముకుంటోంది. ప్లాంట్కి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరంటే మీరంటూ పరస్పరం విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు నేతలు. అయితే మీరేదైనా చేసుకోండి, స్టీల్ ప్లాంట్ని మాత్రం కాపాడండి అని వేడుకుంటోంది కార్మిక లోకం. మరి ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కూటమి నేతలు చేసిన హామీలు నిలబడతాయా? ఆర్థిక ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు భరోసా ఇస్తుందా? అసలు ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి? ఇటు నిరసనలు, అటు ఏమి కాదన్న భరోసా. ఖచ్చితంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ డిస్కషన్స్ అన్ని కంక్లూజన్ కి వచ్చి ఏదో ఒక డిసిషన్ కి త్వరలో రాబోతామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఏంటి? ఉక్కు పిడికిలి మళ్ళీ బిగుస్తుందా? విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్నాయి కార్మిక సంఘాలు. కుర్మనపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, ఉద్యోగులు, కార్మికులు 1300 రోజులకు పైగా రిలే దీక్షలు చేస్తున్నారు. కార్మికుల దీక్షకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గాజువాకలో మహాధర్నా నిర్వహించింది సిపిఎం. ఏపీలో కొత్త పరిశ్రమల రాక దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలకు జీవం పోసి కాపాడండి అంటున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్లో నానాటికి దిగజారిపోతున్న పరిస్థితులు కార్పొరేట్ కు అందలమెక్కించేందుకు కాదా అని ప్రశ్నిస్తున్నారు. మీరు గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఈ కూటమి ప్రజల ముందుకు వచ్చింది. తిరుగులేని మెజార్టీతో మీరు గెలిచారు. మీ మీద ఆధారపడే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. అటువంటిది కొత్త పరిశ్రమలు ఇవ్వక్కర్లేదు ఆంధ్ర రాష్ట్రానికి, ఉన్న పరిశ్రమలు కాపాడమని అడుగుతూ ఉన్నాం. కేంద్ర స్టీల్ మంత్రి గారు వచ్చినప్పుడు రెండు పరిశ్రమలు నడిచాయి. ఆయన వచ్చేళ్ళు బాగు చేస్తానన్న తర్వాత ఇంకో ఫర్నెస్ మూసేశారు. ఇది తిరోగమనమా పురోగమనమా? విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఒకవైపు కార్మికుల ఆందోళన కొనసాగుతుంటే మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్లాంట్ దుస్థితికి మీరంటే మీరే కారణమంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి, ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి. మీరు మీ రాష్ట్రంలోని ముఖ్యమంత్రితోనే, ఉప ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. అటు అధికార పార్టీ మాత్రం స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని స్పష్టం చేస్తోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ను పరిరక్షించలేకపోతే తాము కూడా రాజీనామాలు చేసి దీక్షలో కూర్చుంటామని స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా ముందుకు వెళ్ళాం. మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు. నా ముందున్నటువంటి లక్ష్యం మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను. నా ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే, ఒకటి ప్లాంట్ పరిరక్షించడం, లేదా రిజైన్ చేసి ఇక్కడ మీతో కూర్చోవడం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 5 ఏళ్లుగా పోరాటం చేశామని, అధికారంలోకి వచ్చాం కదా అని వేరే ఆలోచన ఉండదన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఇందులో రెండో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. విశాఖ ఎంపీ భరత్ కూడా కార్మికులకు భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పూర్తి బాధ్యత తామే తీసుకుంటామని, ఇందుకోసం సీఎం కూడా ఢిల్లీ స్థాయిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఎంపీ భరత్ స్టీల్ ప్లాంట్ సమస్యలను వివరించారు. త్వరలో సానుకూల పరిణామాలు వస్తాయని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు విశాఖ ఎంపీ. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే గతంలో కూడా గత 2-3 నెలలుగా కేంద్రంలో స్టీల్ మంత్రి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వచ్చింది. ఆవిడ కూడా అదే చెప్పారు, డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్ అన్ని కంక్లూషన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో రాబోతామని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీకి మాట్లాడే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవం అన్నారు. ప్రధానితో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడతామన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మనసా వాచ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ స్టీల్ ప్లాంట్ కు పేరు ఎత్తే నైతిక అర్హత లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎవరు కూడా ఒక పరిశ్రమగా చూడకూడదు, అది మన ఆత్మ గౌరవం, మన తెలుగువాడి సెంటిమెంట్. ఎంతో మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న పరిశ్రమ అది కాబట్టి దాన్ని ఇటు పరిస్థితుల్లో కాపాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుకునే పరిస్థితి ఖచ్చితంగా. కార్మికులకు ప్రభుత్వం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నా మరోవైపు స్టీల్ ప్లాంట్ లో మాత్రం పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి.
ప్లాంట్లోని మూడు బ్లాస్ట్ ఫర్నిచర్లలో ఇప్పుడు ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. దీంతో రోజుకి 21,000 టన్నుల ఉత్పత్తి జరగాల్సిన ప్లాంట్లో ఇప్పుడు కేవలం 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఫర్నేస్ ఆపేయడం ప్రైవేటీకరణ కుట్రలో భాగమే అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదే కార్మికులను ఆందోళనకు గురి చేస్తోంది. గత వారం 10 రోజులుగా ప్లాంట్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, జరుగుతున్న చర్చల్లో కార్మికులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు. ఒకటేమో 4,000 కోట్లు ఇచ్చేస్తానంటాడు, ఇంకోటే 3,000 కోట్లు అంటాడు. కానీ చూస్తేనేమో ప్లాంట్లో మొత్తం ఉత్పత్తి తగ్గించేస్తా ఉన్నారు, కార్మికులు తగ్గించేస్తానంటున్నారు, జీతాలు సకాలంలో చెల్లించడం లేదు. కాబట్టి దీని అంతటికీ కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా కృషి చేసి కార్మికుల్లో మనోధైర్యం కల్పించాలి. ప్లాంట్ పరిరక్షణపై నేతల హామీలు సరే, చేతల్లో ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాయి కార్మిక సంఘాలు. టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు స్టీల్ ప్లాంట్ ను నిలబడతాయా? కేంద్రం ఎంత మేర ఆర్థిక భరోసా ఇస్తుంది? కేంద్రం ఇచ్చే సాయంతో ప్లాంట్ కష్టాల నుంచి బయటపడుతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కార్మికులను తొలిచేస్తున్నాయి. అయితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జరగకపోతే రాజీనామా చేసి తాను కూడా దీక్షలో కూర్చుంటానన్న పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు కార్మిక ఉద్యోగ సంఘాలకు బూస్ట్ ఇచ్చాయి. ఏదేమైనా ఐసీలో ఉన్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఆక్సిజన్ అందిస్తే రికార్డు ఉత్పత్తితో మరోసారి సత్తా చాటుతామంటున్నాయి ఉద్యోగ సంఘాలు.